హెచ్బిటాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హెచ్బిటాక్స్. ఈరోజు నేను బాహ్య అంతరిక్షం గురించి కొన్ని అద్భుత విషయాలు మీకు చెప్పబోతున్నాను. అంతరిక్షం గురించి వాస్తవాలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి, మరియు ఆ అద్భుతమైన వాస్తవాలన్నింటినీ తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉందని నాకు తెలుసు. మన సౌర వ్యవస్థలో మెర్క్యూరీ మరియు వీనస్లకు మాత్రమే చంద్రులు లేరని మీకు తెలుసా? మన సౌర వ్యవస్థలోని హాటెస్ట్ గ్రహం మనలో చాలామంది అనుకున్నట్లు బుధుడు కాదు, అది శుక్రుడు. అధిక గ్లోబల్ వార్మింగ్ కారణంగా వీనస్ నమ్మసక్యం కాని ఉష్ణోగ్రత 863 డిగ్రీల ఫారెన్హీట్. వీనస్ వాతావరణ పీడనం భూమి కంటే 92 రేట్లు ఎక్కువ. మన సౌర వ్యవస్థ సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల వయస్సు, మరియు శాస్త్రవేత్తలు మన సూర్యుడు ఎర్ర దిగ్గజంగా మారడానికి మరో 5 బిలియన్ సంవత్సరాల ముందు ఉంటుందని నమ్ముతారు. ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం 5.88 ట్రిలియన్ మైళ్ళు. నాసా ప్రకారం మన గెలాక్సీ యొక్క వెడల్పు సుమారు 100,000 కాంతి సంవత్సరాలు. చాలా నక్షత్రాలు దూరంలో ఉన్నందున మీరు రాత్రి ఆకాశంలో చూసేటప్పుడు అవి ప్రస్తుతం ఉన్నట్లు మీరు చూడటం లేదు, కానీ అవి 1,000 సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా వాటి కాంతి మనలను చేరుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. మన సూర్యుడు భూమి కంటే 3 లక్షల రేట్ల పెద్దది. తెలిసిన విశ్వంలో అతిపెద్ద నక్షత్రం వివై క్యానిస్ మెజారిస్. ఇది సూర్యుడు కంటే 1,400 రేట్లు పెద్దది. చంద్రునిపై వాతావరణం లేనందున అమెరికన్ వ్యోమగాములు చంద్రునిపై వదిలిపెట్టిన పాదముద్రలు మరియు టైర్ ప్రింట్లు ఎప్పటికీ కనిపించవు. ఆస్టరాయిడ్ ప్రభావం వాటిని తుడిచిపెడితే తప్ప. బృహస్పతి మన సౌర వ్యవస్థలో 79తో ఎక్కువ చంద్రులను కలిగి ఉండటమే కాక ప్రస్తుతం మన గెలాక్సీలో తెలిసిన గ్రహం యొక్క అత్యధిక చంద్రులను కలిగి ఉంది. చాలామంది శాస్త్రవేత్తలు భూమిపై బృహస్పతి లేకుండా జీవించడం అసాధ్యం అని అనుకుంటారు, ఎందుకంటే మన సౌర వ్యవస్థ యొక్క దిగ్గజం అటువంటి బలమైన గురుత్వాకర్షణను కలిగి ఇస్తుంది, ఎందుకంటే ఇది భూమిపై ప్రభావం చూపే అనేక తోకచుక్కలు మరియు గ్రహ శకులాలు లాగుతుంది. సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు భూమి తిరగడమే కాదు, సూర్యుడు కూడా 25 నుండి 35 రోజులకు ఒకసారి చొప్పున తిరుగుతాడు. దేవుడు పేరు పెట్టని ఏకైక సౌర వ్యవస్థ గ్రహం భూమి. యునైటెడ్ స్టేట్స్ కంటే ప్లూటో వ్యాసం చిన్నది.